హిందీలో రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నయా సినిమాకు ఎవరు ఊహించని విధంగా రంగస్థలం 1985 అనే టైటిల్ లో ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి టైటిల్ ను ఎంపిక చేయడం వెనుక అసలు కథ ఏంటనే దానిపై ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ నాటకాలు వేసేవాడుగా నటించబోతున్నాడని, అందుకే ఈ సినిమాకు అలాంటి టైటిల్ ఫిక్స్ చేశారని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఓ పేదింటి అబ్బాయి పెద్దింటి అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందని, రంగస్థలం అనే ఊరిలో ఈ స్టోరీ అంతా నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకు రంగస్థలం 1985 అనే టైటిల్ పెట్టారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రామ్ చరణ్ నయా మూవీకి రంగస్థలం 1985 అని ఫిక్స్ చేసిన దర్శక నిర్మాతలు ఈ టైటిల్ ను ఎందుకు ఎంపిక చేశారనే విషయం తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.